నల్లగొండ జిల్లాలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో జైన్ కావాలని నిర్ణయించుకొని వారు అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మీరు వచ్చి నన్ను జైన్ చేసుకుంటే మళ్ళీ మునుగోడులో బై ఎలక్షన్లో కొట్టాడి గెలిచి వస్తా అని చెప్పి వారు కోరినప్పుడు చాలా రోజుల క్రితం 21వ తారీఖు నాడు వారు డేట్ ఇచ్చిండ్రు ఈ నెల. కానీ కాళ్ళల్లో కట్టె పెట్టే పద్ధతిలో 21 కోసం మేము ఏర్పాటు చేసుకుంటా ఉంటే 20వ తారీఖు నాడు మరి ముఖ్యమంత్రి గారికి ఏం ఆగమేఘాల మీద ఈ సభ పెట్టే అక్కర ఉందో తెలియదు. కానీ కేవలం కాళ్ళల్లో కట్టె పెట్టేటువంటి చెడగొట్టు ఉద్దేశంతో 20వ తారీఖు నాడు రేపు 20వ తారీఖు నాడు వారు కూడా అక్కడనే సభ పెట్టింది. దానివల్ల భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్వేచ్ఛగా గ్రామాలలో తిరిగి ప్రజలను మొబిలైజ్ చేసుకోకుండా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మున్సిపాలిటీకి ఇద్దరేసి ఎమ్మెల్యేలు చొప్పున కార్లల్లో డబ్బులు పెట్టుకొని పోలీస్ ఎస్కార్ట్ ముందటొక పోలీస్ వ్యాన్ వెనుక ఒక పోలీస్ వ్యాన్ పెట్టుకొని ఒకటేమో ఇతర పార్టీల నాయకులకి వెలగట్టడం ప్రలోభ పెట్టడం వాళ్ళకైనా పర్సనల్ అవసరాలు ఉంటే వాటి మీద హామీ ఇవ్వడం అన్నిటికంటే దారుణమైన దుర్మార్గమైన పద్ధతి ఏంటంటే సొంత పార్టీ సర్పంచులు సొంత పార్టీ ఎంపీటీసీలు సొంత పార్టీ ఎంపీపీలు జడ్పీసీలకు సొంత పార్టీ నాయకులకు కూడా వెలగట్టి ఇవాళ ఆ పార్టీలో ఉంచినట్టు చేస్తుందంటే అంటే ఎంత నీచానికి ఒడిగడుతుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. వాళ్ళు ఒక పక్కకి కేసీఆర్కు మద్దతు ఇవ్వము మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయము ఖచ్చితంగా మునుగోడులో హుజురాబాద్ లాంటి తీర్పే ఇవ్వాలి కేసీఆర్కు గుణపాఠం చెప్పాలి చెంప చెల్లు అనిపించాలని చెప్పి వాళ్ళు ఒక దిక్కు పట్టుదలతో ఉంటే ఇవాళ డబ్బులను నమ్ముకొని అధికారులను నమ్ముకొని పోలీసులను నమ్ముకొని హుజురాబాద్లో ఏం చేసిండ్రో మళ్ళా గదే ఇక్కడ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హుజురాబాద్లో ఇచ్చిన తీర్పుకి కేసీఆర్కు జ్ఞానోదయం రాక ఇవన్నీ కూడా మళ్ళీ చేస్తున్నారు. కానీ మేము నిన్న మొన్న అక్కడ తిరుగుతూ ఉంటే స్పష్టంగా ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి అలా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఊసే లేకుండా పోయింది భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటామని చెప్పి అన్ని కులాల అన్ని వర్గాల ప్రజానీకమంతా కూడా ముందుకొస్తూ ఉన్నారు. నేను మునుగోడు ప్రజానీకానికి వినమ్రంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా 21వ తారీఖు నాడు రేపు 20వ తారీఖు వాళ్ళ సభ ఉండొచ్చు 21వ తారీఖు నాడే సభ కాబట్టి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా అమిత్ షా గారి మీటింగ్ 4:30 గంటలకు మనకు జరగబోతూ ఉంది కాబట్టి హెడ్ క్వార్టర్లో వేలాదిగా తల్లి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రెండవది ఇంత విచిత్రమైన పరిస్థితి అంటే వాళ్ళ మీటింగ్కు మనుషులు రావాలని ప్రజలు రావాలని చెప్పి కోరడం ఒక ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మీటింగ్ మనుషులు పోవద్దు ప్రజలు మీరు పోవద్దు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక వింత. హుజురాబాద్ కూడా ఇట్లా చేశారు. హుజురాబాద్లో నేను ఎలక్షన్ ప్రచారం పోతున్నప్పుడు నేను ఏ ఊర్లకైతే ప్రచారానికి పోతానో ఆ ఊర్లల్లో దావతుల పేరిట లేదా మీటింగ్ల పేరిట ఆ ఊరి జనంతా కూడా బస్సులలో తరలించేవాళ్ళు ఆటోలు తరలించేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ కూడా మీటింగ్ పోవద్దు భారతీయ జనతా పార్టీ మీటింగ్ పోవద్దు అని చెప్పి ఇవాళ ప్రచారం చేసేటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నది. ఇవాళ అనేక మంది
అనేక మంది ఎంపీటీసీలు సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు వివిధ హోదాల నాయకులంతా కూడా బయటకు వచ్చి సార్ మీరు నియోజకవర్గానికి రావద్దు మీరు నియోజకవర్గంలో అయితే మమ్మల్ని మళ్ళెత్తుకపోతారని చెప్పి భయపడకుండా హైదరాబాద్లో 2 రోజులు 3 రోజులు మా కోసం కాపల కాసి నేను ఇక్కడెక్కడ హోటళ్ళ నిన్న వెస్టిన్ హోటల్లో జాయిన్ చేయించిన మొన్న భువనగిరి దగ్గర ఒక హోటల్లో జాయిన్ చేసిన మొన్న మా ఇంటి కాడ జాయిన్ చేసిన ఒకరోజు మా పార్టీ ఆఫీస్లో జాయిన్ చేసిన అంటే ఎంత భయపెడుతున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి అంత భయపెట్టినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం జంకకుండా సార్ కండ మీద కప్పుండి ఒకసారి కండ కప్పుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయలేనంటే పద్ధతి లోపల ఇలా వాళ్ళు జాయిన్ అవుతారు మా చౌటుప్పల సమయమైనటువంటి ఎంపీపీ విషయంలో వాళ్ళ పార్టీలో ఉన్నంత వరకు మంచోడు అయిపోతాడు వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు ఏ పోలీస్ హరాస్మెంట్ ఉండదు కానీ భారతీయ జనతా పార్టీ జైలు కాగానే కేసుల మీద కేసులు పెట్టుడు రాత్రిపూట పోలీసులు ఇళ్ళలేకపోడు కనీసం ప్రజాప్రతినిధి అని చూడకుండా కూడా అర్ధరాత్రి పూట అపార్ట్మెంట్లో ఎట్లా పోయి వాళ్ళని హరాస్మెంట్ చేసిందో వాళ్ళ వైఫ్ మనకు చెప్పి ఉన్నది ఇవాళ వారి మీద పీడీ యాక్ట్ పెట్టి లోపడేయాలని వారి మీద అక్కడక్కడ కిరాయి మనిషిని తీసుకొచ్చి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా చట్టం మీద కోర్టుల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి తప్పకుండా ఇవన్నీ నుంచి బయటపడతామనే విశ్వాసం ఉన్నది అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా అమిత్ షా గారు వస్తున్న సందర్భంగా అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఇవాళ మాతో కన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు చక్కగా ఇంటికి పోతాను మేము కన్సల్ట్ చేసామని తెలిస్తే చాలు మేము ఇంటికి పోయినామని తెలిస్తే చాలు మా ఫోన్లలో వాళ్ళు ట్యాప్ చేస్తారు కాబట్టి మాకు మాట్లాడుతున్నారంటే చాలు టక్కన పోతాను ఏదో మేనేజ్ చేస్తాను ఏదో ఇచ్చుకొని మళ్ళీ చేస్తాను కానీ ఒక్కటి మాత్రం సత్యం మీరు ఎల్లకాలం మేనేజ్ చేయలేరు ఎల్లకాలం ప్రలోభ పెట్టలేరు కట్టలు తెంచుకొని ఇలా బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది నేను మళ్ళీ చెప్తా ఉన్నా వేల సంఖ్యలో సర్పంచులు ఉన్నారు వేల సంఖ్యలో ఎంపీటీసీలు ఉన్నారు వందల సంఖ్యలో ఎంపీపీలు ఉన్నారు జడ్పీటీసీలు ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా ఉన్నారని చెప్తున్నాను నేను జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా ఉన్నారు అంతేకాదు బై ఎలక్షన్స్ రాకపోతే ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళకు అర్థమైతే లేదు వాళ్ళ ఎన్ని వాళ్ళకి కనబడదు కాబట్టి వాళ్ళకి అర్థమైతే లేదు అందువల్ల నేను ఒకటే ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కేసీఆర్ కానీ చెరపకు రా చెడదవు అనే పద్ధతి ఒకట మీరు చెరిపే ప్రయత్నం చేయకండి చెడిపోకండి అని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తాను నీ పని నువ్వు చేసుకో నీ సభ నువ్వు పెట్టుకో నీ నాయకులను నువ్వు కలుసుకో నీ నాయకులు పోకుండా కాపాడుకో కానీ ఇతర పార్టీల నాయకుల మీద ఇట్లాంటి పిచ్చి పని చేసి వేధింపుల గురి చేస్తే మాత్రం మంచిది కాదు ఇంతకుముందే ఒక దగ్గర చూసిన పాత కరీంనగర్ జిల్లా ఇవాళ సిరిసిల్ల జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదో ఇష్యూ మీద పోతే ఎట్లా కొడుతుండో దాన్ని తెలుస్తుంది ఇవాళని అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొత్తం పోలీస్ స్టేషన్ చేయాలని చెప్తున్నట్టుగా కనబడతా ఉంది నేను పోలీస్ డీజీపీ గారికి ఇతర అధికారులకు చాలాసార్లు మేము చెప్పినాం అసలు మీరు చట్టాన్ని లోబడి పనిచేస్తుందా కేసీఆర్కు బానిసల్లాగా పనిచేస్తున్నా అని చెప్పి చాలాసార్లు మేము చెప్పినాం మార్చుకుంటారని చెప్పి ఆశించినాం నాకు తెలిసి కొంతమంది ఆఫీసర్లు మరి ఇదే గవర్నమెంట్లో నౌకరీ చేసి ఈ గవర్నమెంట్ పోగిన వాళ్ళు నౌకరీ నుంచి పెట్టిపోతారో తెలియదు కానీ ఇవాళ మళ్ళీ గవర్నమెంట్లో పనిచేయాలంటే సోయి కనుక ఉంటే నువ్వు చేసే ఇవాళ పిచ్చి పనులు నువ్వు అవలంబిస్తున్న బానిస పద్ధతి దాని మీద తప్పకుండా మళ్ళీ చట్టం పనిష్మెంట్ ఇస్తారనే విషయం మర్చిపోకు ఇవాళ ఇల్లంతకుంటలో మా కార్యకర్తలను గల్లబడి గుంజుకపోయి లోపలేసి ఎత్తేసి కానీ ఈయన మేర కొడుతూ ఉన్నాడు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కార్యకర్త మీద ఈయన మేర కొడుతూ ఉన్నాడు ఆయన పేరు సురేందర్ రెడ్డి ఇల్లంతకుంట ఇట్లా అనేక దిక్కుల అసలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇసుక దందాలు చేసినప్పుడు పట్టించుకోడు బెల్ట్ షాపులు పెట్టినప్పుడు పట్టించుకోడు దుర్మార్గాలు చేసినా పట్టించుకోరు భూములు ఆక్రమించుకున్నా పట్టించుకోరు ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఒళ్ళు వంచి పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుని నేను మా దగ్గర ఒక వేణువెంకలో వాళ్ళు పాపం ఏదో ఇటుకలు చేసుకొని బతారు ఈయన బీజేపీ నాయకుడు ఈ ఇటుక బట్టలు బంద్ చేయాలి అంటే ప్రజలు వాళ్ళంతట వాళ్ళు ఒళ్ళు వంచి శ్రమ చేసుకొని కుటుంబాలు పోషించుకునేటువంటి కార్యకర్తల నాయకుల మీద కూడా దృష్టి పెట్టి వీళ్ళు ఆర్థికంగా కనుక
దిగ్బంధం చేస్తే వాళ్ళు మలమల మాడి తిండి లేక మన దగ్గర వస్తారనేటువంటి ఒక చిల్లర ఫిలాసఫీ ఇలా కేసీఆర్ అమలు చేస్తున్నారు కనబడుతూ ఉంది. ఈ చిల్లర ఫిలాసఫీ వాళ్ళు ఇలాంటివన్నీ కూడా లెక్క పెట్టుకుంటున్నారు. లెక్క పెట్టుకొని మళ్ళీ తప్పకుండా లెక్కప్ప చెప్పే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.